వినాయక చవితి పండుగ రోజున వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు కమిటీ నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాలని నెల్లూరు జిల్లా సంఘం సీఐ రవినాయక్ సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలిగేలా బహిరంగ ప్రదేశాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయరాదని ఆయన తెలిపారు. కమిటీ నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు నియమ నిబంధనలు పాటించాలన్నారు. మైక్, విద్యుత్, పోలీసు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలని కోరారు. సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పర్మిషన్ తీసుకొని పెట్టాలి. డీజే కూడా ఇబ్బంది కలిగించే రీతిలో ఉండకూడదు. పబ్లిక్ ప్లేస్ అయి ఉండకూడదు. ప్రజలకు ఇబ్బంది కలిగించని ప్లేస్ మాత్రమే వెన్నుకొని కమిటీ మెంబర్స్ వెన్నుకొని ఆ ప్లేస్ని చూస్ చేసుకొని ఆ ప్లేస్లో మాత్రమే విగ్రహం పెట్టుకోవాలి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాడుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఎలక్ట్రిసిటీ సప్లై తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే ఏమైనా ఇబ్బంది అయితే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రతి విగ్రహం దగ్గర కూడా కమిటీ మెంబర్స్ ఉండవలసి ఉంటుంది. దాంట్లో భాగంగానే ఎటువంటి ఇబ్బంది కలిగించే విషయాలు అదే విధంగా డ్యాన్స్ ప్రోగ్రాలు, పాట కచేరీలు, అదే విధంగా డీజే సౌండ్స్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రము పోలీస్ డిపార్ట్మెంట్ వారు కమిటీ మెంబర్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన మూడు మండలాలకు సంబంధించినటువంటి ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే పండగని పండగ పండగలాగానే జరుపుకోవాలి. ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ అదే విధంగా ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు చేసేవాళ్ళు చేయనోళ్ళు ఎవరి కూడా గ్రామాలలో ఇబ్బంది లేకుండా పండగని పండగలాగే జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా విగ్రహము ఎంత ఎత్తు ఉంటుంది, ఏ రోజు నిమజ్జనము, ఆ అన్ని విషయాలు కూడా వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్లో కన్సర్న్ ఎస్ఐ గారి దగ్గర హాజరు పెడితే దాన్ని బట్టి ఏమైనా గ్రామాలలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కలిగించే రీతిలో కనుక అవకాశం ఉన్నట్లయితే పోలీసు వాళ్ళు ముందుగానే చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, అదేవిధంగా విలేజ్ ఎల్డర్స్, అదేవిధంగా కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ కూడా పండగని జాగ్రత్తగా చేసుకొని ఎటువంటి ఇబ్బంది కలిగించని విధంగా చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరి కూడా మూడు మండలాల ప్రజలకి, నాయకులకి, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి